ప్రస్తుతం నంద్యాల జిల్లా పర్యటనకు సీఎం జగన్ బయలుదేరారు ప్రస్తుతం అవుకు రెండవ టన్నల్ చేరుకుంటున్నారు ఆయన కాసేపట్లో అవకు రెండవ టన్నెల్ ను జాతికి అంకితం చేయబోతున్నారు నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో అవకు రెండవ టన్నెల్ ను జాతికి అంకితం చేయనున్నారు సీఎం దుర్భిక్ష రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు గాలేరు నగరి సుజల శ్రవంతి పథకంలో అంతర్భాగమైన అవకు రెండవ సొరంగం పాల్ట్ జోన్ పనులు అసాధ్యమని నాడు చంద్రబాబు చేతులెత్తేగా నేడు ముఖ్యమంత్రి జగన్ దాన్ని సుసాధ్యం చేస్తూ అత్యాధునిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు గాలేరు నగరిలో అంతర్భాగమైన ఆ ఒక్క రెండవ టన్నల్ ను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు నగరి వరద కాలువ ద్వారా ఇరవై వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేయబోతున్నారు అవకు సొరంగాల పనులకు వైఎస్ఆర్ హయాంలో మూడు వందల పాయింట్ ఐదు మూడు కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు సర్కార్ ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్ లో పనులు చేయకుండా చేతులెత్తేసిన పరిస్థితి ముఖ్యమంత్రి జగన్ నూట నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లను ఖర్చు చేసి టన్నల్ టూ పనులు దిగ్విజయంగా పూర్తి చేశారు మరోవైపు టన్నల్ త్రీ పనుల కోసం ఇప్పటి వరకు మరో